మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నిరంకుశ పాలనలో ఉన్నామా అనేది ఆలోచన చేయాలని జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ జేఏసీ కార్యాలయంలో సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి మాట్లాడారు. రైతులు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి రైతులకు సంకెళ్లు వేస్తుంది ఈ ప్రభుత్వం అని విమర్శించారు. బ్రిటిష్ వారు కూడా ఇంత అనాగరికంగా పాలించలేదు అని అన్నారు. ఈ ధృత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంకెళ్లు వేసి కోర్టుల చుట్టూ తిప్పుతుందని, మూడు రాజధానుల కోసం ఎక్కడ నుండో కూలీలు మాదిరిగా వచ్చి మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం దుర్మార్గమని కృష్ణా జిల్లా విజయవాడ జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి అన్నారు. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి ఒకసారి అమరావతిలో దుశ్చర్యలను చూడాలని, ఇటువంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వివిధ కార్యక్రమాలను రూపొందించబోతున్నాం. అది మా కన్వీనరు తిరుపతిరావు గారు మీకు స్పష్టంగా, అలానే మాకు దళిత కన్వీనర్గా ఉన్నటువంటి బాలకోటయ్య గారు కూడా మా మీకు ఈ రాబోయే కార్యాచరణ ప్రణాళికలన్నీ కూడా మీకు విశదీకరిస్తారు. జై అమరావతి, జై జై అమరావతి, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం, గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఈ వేడి వేసి దళితులను అరెస్ట్ చేసినందుకు ఒక ఆరుగురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, ఒక ఇద్దరు నోటీసులు ఇచ్చారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక అధికార ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేశారు. ఏంటి ఏంటి ప్రాయశ్చిత్త పనులు? వేడి వేసేది మీరే, మళ్ళీ మీరు సస్పెండ్ చేసేది మీరే, ఏం జరుగుతుంది అంటే దళిత కులాల నుంచి ఒత్తిడి వచ్చిందని మరి ఉత్తమ నాగాలా? అసలు ఎందుకు వెళ్ళాలి? చేసిన నేరం ఏముంది? అక్కడ ఆటో దగ్గర జరిగిన గొడవ ఏముంది? ఆఖరికి కంప్లైంట్ జరిగితే రవి వచ్చాడు, కంప్లైంట్ వెనక తీసుకుంటున్నాను, కంప్లైంట్ వెనక తీసుకుంటానంటే పోలీస్ స్టేషన్లో విత్డ్రా చేసుకోరా కేసు? లేదా మీ పరిపాలన ఏ పోలీస్ స్టేషన్ అలా కంప్లైంట్ దారుని విత్డ్రా చేసుకుంటే కేసు వాపస్ తీసుకుంటే నిందితుల్ని పంపించిన దాఖలా లేవా? ఇంత దుర్మార్గమా? కావాలని సెలవులు తీసుకొని కోర్టు సెలవులు తీసుకొని జైలు పంపిస్తారా? తప్పనిసరిగా దీని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత బహుజన సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. మేము అదే పనిలో ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు, మీరు బహుజన కులాలకి దళితులు కూడా చాలా ద్రోహం చేస్తున్నారు, ఇప్పటికైనా సమీక్షించుకోండి. మీ వెనక ఎవరు ఉన్నారో, మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో మాకు తెలియదు. మీ పరిపాలనకు ఇబ్బందికరమైన రోజులు ఉన్నాయి. కాబట్టి అమరావతి రైతులు క్షోభ పెట్టబోతారండి. ఆ పోటీ శిబిరం ఎత్తేయండి, దాని వలన వచ్చే సిక్కేం లేదు. ఆ పోటీ శిబిరం పెట్టే వాళ్ళు కూడా మూడు రాజధానుల కోసం ముఖ్యమంత్రి గారు ఇంటి దగ్గర ముక్కోండి. గట్టిగా అదే మూడు రాజధానులు కావాలని, నాకు విశాఖపట్నంలో పెట్టండి, తిరుమలలో పెట్టండి, రాయలసీమలో పెట్టండి, అమరావతికి భూములు ఇచ్చిన నేల మీద పెట్టండి. అది ఈ దుర్మార్గం ఉంది, ప్రజలకు అర్థం కాదా? అని కళ్ళగంత పెట్టుకున్నారనుకున్నారా ఏంటి? తప్పనిసరిగా చెప్తున్నాం, వీటిని సమీక్షించుకోవాలి, పోటీ శిబిరం ఎత్తేయాలి. బేషరత్తుగా మా ముందు మా వాళ్ళని, మా రైతుల్ని కేసు పెట్టిన రైతుల్ని కేసు ఉపసంహరించుకొని వాళ్ళని బేషరత్తుగా విడుదలయ్యాలని ఈ సందర్భంగా భోజనం చేసి డిమాండ్ చేస్తున్నాం. బనాయించారో దానికి నేపథ్యంలో మేమందరం కలిసి రాజకీయ పార్టీలతో మేము ఒక ఉద్యమం చేయబోతా ఉన్నాం. రేపటి రోజున అన్ని మండల కేంద్రాల్లోనూ, కలెక్టర్ ఆఫీసులోనూ, అలానే ఆర్టీఓ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేసి మేము వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఎల్లుండి 30వ తారీఖున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేము నిరసన తెలియజేయబోతా ఉన్నాం. ఇది అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఏదైతే మనం చేయాలనుకున్నామో కార్యాచరణని మీరందరూ మీ మీ రాజకీయ పార్టీ కార్యకర్తల ద్వారా చేయండి అని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా 31వ తారీఖున చలో గుంటూరు జైలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే పోలీసు అధికారులు ఎన్నో తప్పుడు కేసులు రాజధాని ప్రాంతంలో పెట్టారు, వాటన్నిటి మీద కూడా న్యాయ సమీక్షకి నిలబడాల్సినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా నేను ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నా అన్ని రాజకీయ పార్టీలని, ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో రేపు ఎల్లుండి మరుసటి రోజు జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఈ పోలీసు అధికారులు తీసుకున్నటువంటి దుర్మార్గపు చర్యలు ఏదైతే ఉన్నాయో
వాటన్నిటిని కూడా ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। జై అమరావతి। జై జై అమరావతి। జై అమరావతి। జై జై అమరావతి। జై।